పేరు సిరి. ఈరోజు నా బర్త్డే. అందరూ ప్రతి బర్త్డేకి గిఫ్ట్ కోరుకుంటారు, కానీ నేను వదులుకుంటున్నాను. ఆ గిఫ్ట్ పేరు గౌతమ్. ఓయ్ పిచ్చి, వచ్చేసావా? నాకు తెలిసి నువ్వు వస్తావని. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు గౌతమ్? ఎవరైనా వింటే? ఎవరికి వినపడదు. ఎందుకంటే ఈ దేవుడు సృష్టినంతా పక్కన పెట్టి మన ఇద్దరి కోసమే సృష్టించిన ప్లేస్ ఇది. ఎంత అరిచినా ఎవ్వరికి వినపడదు. చూస్తావా? హ్యాపీ బర్త్డే రా పిచ్చి తల్లి. హ్యాపీ బర్త్డే సిరి. చూసావా ఎవరికి వినిపించలేదు? మన ప్రేమ కూడా ఇంతే గౌతమ్, మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి కనపడదు. ఓయ్ ఏంటి, నా కోసం ఒకటి చేస్తావా? ఇంకా ఎన్నాళ్ళు ఇలా గౌతమ్? నీ జీవితంలో కూడా వచ్చేంతవరకు నేను నీ జ్ఞాపకాల్లో బ్రతికేంతవరకు. నువ్వు అన్నట్టుగా నా జీవితంలోకి ఒకడు వస్తే అది జ్ఞాపకమో అద్భుతమో కాదు, నరకం. ఎందుకంటే నువ్వు నా జ్ఞాపకం కాదురా, జీవితం. ఐ లవ్ యూ సిరి. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా? ఇంకా ఎన్నాళ్ళురా ప్రేమించావ్, అర్థమయ్యావు, అలవాటైపోయావు, చివరికి ఇలా చేసేసావు, ఎందుకు? ఐ లవ్ యూ సిరి. మాట్లాడుకో, ఎన్ని కలలు కన్నాను రా. నాకు బాధ అనిపించిన ప్రతిసారి
నీ రెండు జతుల మధ్యలో ఉంటే చాలనుకున్నాను, కానీ ఇప్పుడు అవి చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది. ఐ లవ్ యు సిరి. పోరా. ఐ లవ్ యు సిరి. ఇదే ఇదే చెప్పి ప్రతిసారి నన్ను మోసం చేశా. ఇన్నాళ్ళు మనం ప్రేమించుకున్నాం అనుకున్నాం కదా, కానీ ఇప్పుడే అర్థమైంది నేను మాత్రమే ప్రేమిస్తున్నానని. అన్నీ వదులుకొని ఈరోజు నీ ముందు నేను ఇలా నించున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను వేరే వాడి వైఫ్గా నిలబెడుతున్నావు. ఏంట్రా ఇది? నువ్వే అన్నావు కదా మన కోసం ఒక ఇల్లు, మన నుండి ఒక బేబీ, మనతో ఈ ప్రేమ చాలన్నావు కదరా, ఇప్పుడేమంటావు? ఐ లవ్ యు సిరి. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? పెళ్లి చూపులకి ఎవడెవడో వస్తున్నాడు చూసుకోవడానికి, కానీ రావాల్సిన వాడు మాత్రం వదిలేస్తున్నాడు. నీ మీద కోపం పెంచుకోవాలి, ద్వేషం పెంచుకోవాలి అన్నా, అది కూడా ప్రేమతో చేయాల్సి వస్తుందిరా. ఏంటో నా కర్మ, ప్రేమించాక అర్థమైంది గౌతమ్, సరిగ్గా ప్రేమిస్తే ద్వేషం కూడా ప్రేమగా మారిపోతుందని. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రేమతో ప్రేమించిన వాళ్ళ కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు, కానీ ఆ ప్రేమ కోసం వెయిట్ చేయడం నరకం. నీకోసం ఎన్ని వదులుకున్నాను, నా కోసం క్రికెట్ వదులుకోలేదా? అయిపోయిందా అంటే? కాదు సిరి. ఏంటి? నువ్వు చందమామ లాంటిదాని సిరి, చూడ్డానికి అందంగా ఉన్నా అందు కూడా నీకు కష్టం. అర్థం కాలేదా? మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఏ కర్రీ వేసుకోవాలని చెప్పి ఆలోచిస్తాం, కానీ మేము రేపు ఏ కర్రీ వండుకోవాలని చెప్పి ఈ రోజు నుంచే ఆలోచిస్తాం. బ్యాంక్ వెళ్తే చెక్స్ రాసుకునే స్టేటస్ నీది, వోచర్స్ రాసుకునే బ్రతుకునాది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? కోట కట్టే స్తోమత లేని వాడికి రాణితో బ్రతికే అర్హత కూడా లేదు. నేను నిన్ను మోసం చేశాను సిరి. ఎంత అంటే నీకోసం నిన్ను వదులుకునే అంత. ఈరోజు నీ నవ్వు కారణం నేను కాకపోయినా పర్లేదు, రేపన్నాక నీ కన్నీటి కారణం నేను కాకూడదు. ఇన్ని చెప్పే బదులు నా కోసం జాబ్ చేయొచ్చు కదా, మా ఇంట్లో వాళ్ళని నేను కన్విన్స్ చేస్తా. జాబ్ చేసి వాడెవడైతే జీతం లెక్క పెట్టుకుని నిన్ను పోషించడం నా వల్ల కాసిరి. అయితే నువ్వు వెళ్ళి బ్యాట్ పట్టుకో, వేరే వాడు వచ్చి నా చేయి పట్టుకుంటా. సిరి, ఈసారి నేను నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్పడం లేదు, నా లైఫ్ని ఒక లైన్గా చెప్తాను, ఏం చేయాలో నువ్వే చెప్పు. చిన్నప్పుడే నానపోయారు, 25 ఏళ్ళుగా అమ్మే నా ప్రపంచం, 15 ఏళ్ళుగా క్రికెటే నా ప్రయాణం, 5 ఏళ్ళుగా నువ్వే నా ప్రాణం. కానీ అమ్మ ప్రేమ చాలా గొప్ప సిరి, నా లైఫ్లో క్రికెట్ ఉన్నా లేకపోయినా అమ్మ ఉంటుంది, కానీ ఇక్కడ క్రికెట్ ఉంటే అమ్మాయి ఉండదు. ఇప్పుడు చెప్పు సిరి, నేనేం చేయాలో. క్రికెట్లో సెంచరీ కొట్టడం నా గోల్, కొట్టాక నువ్వు నా పక్కన ఉండడం నా డ్రీమ్. ద ఇండియన్ నేషనల్ ప్లేయర్ గౌతమ్ గివింగ్ గిఫ్ట్ టు యూ. చిన్నప్పటి నుండి బాధలు అనుభవించి ఆనందం విలువలు కోల్పోయాను, నీకు ఈ బాధలు వద్దు సిరి. నేను నీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? నీకోసం బ్యాట్ వదిలేస్తాను. నీ చేతుల్ని ఎవరిని పట్టుకునేవను సిరి. నువ్వు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నా దగ్గర ఒకటే ఆన్సర్, ఐ లవ్ యూ సిరి.
కానీ క్రికెట్ అంటే నేను కదా. కొంచెం బాధగా ఉంది. 2 డేస్ టైం ఇవ్వు, నెక్స్ట్ డే టై కట్టేస్తా. సిరికి తెలిసినంత వరకు నేను క్రికెట్ని వదిలేశాను. నాకు మాత్రమే తెలుసు నన్ను నేను వదిలేసుకున్నాను. బాధ బరువు భరించలేనిదని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను. కానీ భరిద్దాం నా సిరి కోసం. సిరి, నువ్వు వాడిని ప్రేమిద్దాం అనుకుంటే వాడొక్కడే లేడు సిరి, క్రికెట్తో ఉన్నాడు. నువ్వు వాడిని ప్రేమించడం నిజమైతే వాడి క్రికెట్ని కూడా ప్రేమించాలి కదా. మన ప్రేమ ఒకడికి బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. వాడి బలం నేనవుతాను, ప్రేమను గెలిపిస్తాను. ఓయ్ ఓయ్! ఏంటి? నా కోసం ఒకటి చేస్తావా? నా కోసం సెంచరీ చేస్తావా? టైం పడుతుంది, వెయిట్ చేస్తాను. నా దగ్గర డబ్బు లేదు. కానీ ప్రేమ ఉంది కదా. నాకు ఆస్తులు లేవు. నువ్వు ఉన్నావు కదా, నాకు చాలు. మా ఇంట్లో రకరకాల కూరలు ఉండవు. కారుమన్నమైనా పర్లేదు, నీ చేత్తో కలిపి పెట్టు, తింటాను. మా ఇంట్లో ఏసీ కూడా లేదు. ఇలా ఉంటావు కదా. ఇలా అయితే ఎంతసేపైనా ఉంటాను. ఆగు!